Hello all, namaste, welcome to Moksha Couture, this is Monica. So, ee roju episode beautiful collection chudinchadaniki mee munduku vachesanandi, purchase cheskovali anukune vallu store visit chesaina WhatsApp dwara aina purchase cheskovachu. Maximum meeru Hyderabad aithe store visit cheyamane cheptanandi, because complete collection explore chesinattu untundi pillalu nunchi pedda vaalla varaku. Elanti patterns aina meeku customize aipothundi. Suppose meeku edaina function aina, edaina event undi ankonni, according to your budget, mee family coordinated set కానీ లేదా మీకు మాత్రమే సెట్టే కావాలి అనుకున్న అలా అన్ని అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అయిపోతుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉండి మీరు రాలేకపోయినా కానీ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారండి మన మోక్షకి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే కొత్త వాళ్ళు కదా, అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అప్పులో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ కనబడుతుంది రైట్ సైడ్. అదే ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మన స్టోర్ కనిపిస్తుందండి. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. అండ్ ఫస్ట్ ఈరోజు బ్యూటిఫుల్ బ్లౌజ్తో స్టార్ట్ చేస్తున్నాను. బాటిల్ గ్రీన్ కలరే చాలా చాలా బాగుంటుందండి. అలాంటి మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, మెయిన్గా శారీస్కి తీసుకున్న బ్లౌజ్ ఇది. సో మనం హాఫ్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ వైపు మనం లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటాం కాబట్టి ఓన్లీ ఈ పార్టే ఎలివేట్ అవుతుంది. సో దానికంతా వర్క్ చేపించాము. వర్క్ కూడా చూస్తున్నారు కదా, ఇదంతా థ్రెడ్ వర్క్, పర్ల్స్ అండ్ అలాగే గ్లాస్ ట్యూబ్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడక్కడ చిన్నగా సీక్వెన్స్ అండ్ కుందన్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇరిటేటింగ్గా లేదండి, చాలా నీట్గా ఉంది. అండ్ మనం ఏంటంటే కొన్ని వర్క్స్ వేసుకున్నప్పుడు జ్యువెలరీ కానీ శారీ కానీ మనకి అలా పాడవుతూ ఉంటాయి, కానీ ఇవి అలా లేదు, చాలా నీట్గా ఉందన్నమాట వర్క్ అనేది. హ్యాండ్స్ కూడా చూడండి, హ్యాండ్స్కి మనకి మధ్యలో ఇలా చక్రం ప్యాటర్న్ అంటే సర్కిల్ ప్యాటర్న్ ఉంటుంది కదా, వీల్ స్టైల్ వచ్చేసి మధ్యలో ఇక్కడంతా సీక్వెన్స్ ఇచ్చాము. అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ స్టైల్ సీక్వెన్స్ మళ్ళీ థ్రెడ్ వర్క్ అలా చక్రం ప్యాటర్న్. మనకి నెక్ లైన్లో ఏదైతే డైమండ్ ప్యాటర్న్ వచ్చిందో అది హ్యాండ్స్కి కింద వైపున ఇచ్చాం, ఎల్బో స్లీవ్స్ ఇచ్చాయి. బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ కూడా కంప్లీట్ కీ హోల్లా ఇచ్చేసి కంప్లీట్గా వర్క్ లేస్ వచ్చింది. ఇంకా హెవీగా కావాలి అనుకుంటే కంప్లీట్ ఓవరాల్ కూడా చేయించుకోవచ్చు అండి. తక్కువ బడ్జెట్లో నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా, ఇంకా తక్కువ బడ్జెట్ అనుకుంటే మీకు లైన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. అంటే ఇంత బ్రాడ్గా కాకుండా చిన్నగా కూడా చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఏ ప్యాటర్న్స్ అయినా అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ చేయడమే మా పని. నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో కోటా కాటన్ శారీస్ కూడా చూపిస్తున్నానండి. ఆల్రెడీ బ్లౌజ్ చూపించాను కదా, ఇది వచ్చేసి చాలా నైస్ అంటే లైట్ పేస్టల్ షేడ్ వచ్చేసింది, పౌడర్ బ్లూ. బోత్ ద సైడ్స్ బార్డర్స్ చూడండి. బార్డర్స్ ఏంటంటే మనకి ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్ ఫ్లోరల్స్ ఇలా ఫ్రేమ్ లాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ ఫ్రేమ్లో కూడా ఫ్లోరల్స్ వచ్చాయి, పెద్ద పెద్ద ఫ్లవర్ వాజెస్ ప్యాటర్న్ అనమాట. బార్డర్స్ అంతా ప్రింటెడ్ ప్యాటర్న్. బాడీ పార్ట్ చూడండి, నీట్గా ప్రింట్స్ వచ్చేసాయి. చాలా లైట్గా పేస్టల్ షేడ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్. పళ్ళు కూడా కంప్లీట్ కలర్ఫుల్గా ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి డార్కర్ కలర్లో ఇచ్చారండి, కాంట్రాస్ట్ మెరూన్ బ్లౌజ్, చిన్న కడీ ప్యాటర్న్ బార్డర్తో వచ్చిందనమాట. ప్రైస్ 2200. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండి. శారీ గురించి అంటే ప్రింట్స్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతాయి, కానీ ఫ్యాబ్రిక్ గురించి మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. సమ్మర్స్ కదా, బ్రీతబుల్ ప్యాటర్న్స్ బ్రీతబుల్గా వేసుకుంటే ఏంటంటే చాలా కంఫర్టబుల్గా డే అంతా హ్యాండిల్ చేయొచ్చు. ఏ ఈవెంట్కి వెళ్ళినా, చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా ఈజీగా హ్యాండిల్ చేసే ప్యాటర్న్ అన్నమాట. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ చూడండి, జాగ్రీ కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్, మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్. బోత్ ద సైడ్స్ మనకి గోల్డెన్ కడీ స్ట్రాప్ వచ్చింది, డార్క్ ఆరెంజ్ పైన. అండ్ అలాగే మునియా ప్రింట్స్ వచ్చాయి, వీవింగ్ కాదండి, మునియా ప్రింట్స్ వచ్చాయి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో. బాడీ పార్ట్ అంతా కింద నుండి పై వరకు ఫ్లోరల్స్, నీట్గా ఫ్లోరల్స్. ఇదంతా ట్రీ అండ్ లీఫ్ ప్యాటర్న్, ఫ్లోరల్స్ మాత్రం కలర్ఫుల్గా వచ్చాయి. అండ్ అలాగే మనకి బర్డ్స్ కూడా రన్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా, అలా స్టెమ్ పైన కూర్చున్నట్టు మంచిగా ప్యారెట్స్ కానీ బర్డ్స్ కానీ శారీలో నీట్గా ఇచ్చారు, అంతా ప్రింటెడ్ వెరైటీ. పళ్ళు కూడా చూడండి, అంతా కూడా బర్డ్ స్టైల్ ప్రింట్స్తో బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ మనకి డార్కర్ కలర్ పైన నీట్గా ప్రింటెడ్ బ్లౌజ్, చూడండి ఎంత బాగుందో. అండ్ ప్రైస్ కూడా చెప్తాను, 2600 రూపీస్ పడుతుంది, 2600. కలర్ బాగుందండి, మంచిగా అంటే డీసెంట్ డిగ్నిఫైడ్ శారీస్ కావాలి అనుకుంటే బెస్ట్ కలర్. నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం.
సో కోటా కాటన్ పైన కలంకారి ప్రింటెడ్ శారీ. కలర్ చూడండి, మంచి అంటే పర్పుల్ కలర్, ఎవరికైనా ఎలాంటి స్కిన్ టోన్స్కైనా సెట్ అవుతుంది, ఇమీడియట్ గ్లో తెస్తుంది కలర్ కట్టుకోగానే. ఫస్ట్ గోల్డెన్ స్ట్రాప్, బాడీ పార్ట్ అంతా కింద నుండి పై వరకు ఫ్లోరల్స్, లోటస్ అండ్ అలాగే చూడండి ఇలా ఫిషెస్ ప్యాటర్న్ ప్రింట్స్ అనమాట, మీనమ్ స్టైల్ ప్రింట్స్. చాలా నీట్గా కలర్ఫుల్ కలంకారీ ప్రింటెడ్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చింది సింపుల్ గోల్డెన్ కడీ స్ట్రాప్తో. అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్లోనే చిన్న చిన్న ప్రింట్స్తో బ్యూటిఫుల్ బ్లౌజ్, 2,900 రూపీస్ పడుతుంది. శారీ మాత్రం అదిరిపోయిందండి, సీరియస్గా ఎలాంటి బ్లౌజ్తో అయినా కానీ ఈజీగా పేరప్ అయిపోతుంది. నెక్స్ట్ శారీ కూడా చూద్దాం. సో నెక్స్ట్ శారీ కూడా కలంకారీ ప్రింట్స్తోనే చూపిస్తున్నానండి. గ్రీన్ శారీ, పైన వచ్చేసి గోల్డెన్ కడీ స్ట్రాప్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్ట్రాప్ ఇచ్చారు. వాటిపైన అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ రన్ అవుతున్నాయి. పైన ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో కింద కూడా సేమ్ అలాగే వచ్చింది బార్డర్. అండ్ అలాగే కింద మనకి బాడీ పార్ట్ అంతా చూడండి ఫ్లోరల్స్ అంటే లోటస్ ప్యాటర్న్తో ఇచ్చారు. కలంకారీ అంటే మెయిన్గా లోటస్ ఇస్తూ ఉంటారు, లోటస్, క్రీపర్స్ అండ్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి. శారీ అంతా కలంకారీ ప్రింట్స్, చాలా నీట్గా రన్ అవుతున్నాయి. పళ్ళు కూడా చూడండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లోనే చిన్న చిన్న ప్రింట్స్ దగ్గర దగ్గరగా, ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఇదంతా కూడా, దగ్గర దగ్గరగా నిండుగా వచ్చిందనమాట. 2,500 రూపీస్ పడుతుంది, 2,500. నెక్స్ట్ శారీ కూడా చూద్దాం. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ శారీ ఇంక్ బ్లూతో తీసుకున్నాం. సో బార్డర్స్ చూస్తున్నారు కదా, సిల్వర్ కడీ స్ట్రాప్ అండ్ అలాగే ప్రింటెడ్ బార్డర్ బ్లాక్ ప్రింట్స్తో. ఒకటి వచ్చేసి సర్కిల్, ఒకటి వచ్చేసి డైమండ్. డైమండ్స్ మాత్రం కలర్ఫుల్గా వచ్చాయండి, గ్రీన్, ఎల్లో, రామా బ్లూ, రెడ్తో. సర్కిల్స్ మాత్రం అలా వైట్తో వచ్చేసాయి. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, మధ్యలో మాత్రం ప్రింట్స్ వచ్చాయి, మ్యాంగో ప్యాటర్న్ ప్రింట్స్, అవి కూడా కలర్ఫుల్గా. మిగిలిందంతా వైట్గా మనకి లైట్గా రన్ అవుతున్నాయి. చాలా డీసెంట్ ప్యాటర్న్, చాలా నీట్గా ఉంది ప్యాటర్న్ కూడా. పళ్ళు సెల్ఫ్ పైన ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి, బ్లౌజ్ సెల్ఫ్లో, వావ్, సెల్ఫ్లో ప్లెయిన్ ఇచ్చారు మంచి ఇంక్ బ్లూతో. అండ్ ప్రైస్ 2,700 రూపీస్ పడుతుంది, 2,700. సో చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ ఒక డ్రెస్ అంటే ఒకటి చూపించాను, ఎలా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఇంకా శారీస్ కూడా చూపించాను, ఇవైతే డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.